ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై ఇస్తున్న విత్తనాల లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు కూరుకుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కమలమ్మ కొట్టు నుంచి రొంపివలస గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కమలమ్మ కొట్టు నుంచి రొంపివలస రైతు భరోసా కేంద్రానికి వెళుతున్న విత్తనాల లారీ అదుపుతప్పి మార్గ మధ్యంలో రహదారి సన్నం కావడంతో లారీ పక్కకు ఒరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీన్ని గమనించిన సీది రైతు భరోసా కేంద్రం సిబ్బంది స్పందించి అధికారులకు సమాచారం అందించి విత్తనాలను ఆటోల ద్వారా తరలించి జేసీబీ ద్వారా లారీని బయటకు తీశారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తొలగాయి. ఏమైనా ఇష్టపై డేట్ అవుతుంది.